హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఉదయం నేను మీ గిరిజా అండి ఇప్పుడు కూడా ఎల్ అండ్ ఎక్సెల్ అనమాట సూపర్ సూపర్ నైటీస్ అయితే చూద్దాం అవి చూడబోయే ముందు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి టూ నైటీస్ ఫర్ సెవెన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఇవే కాకుండా ఇంకా వేరే నైటీస్ ఎం ట్రిప్ ఎక్సెల్ వరకు నైటీస్ కావాలనుకున్న కుర్తీస్ ఎక్సెస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు కుర్తీస్ కావాలనుకున్న మీరు హ్యాపీగా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే ఇవైతే మనమైతే నైటీస్ చూద్దాము ఆల్ఫెన్ క్లాత్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ బ్రిక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకు బ్రిక్ కలర్లో చాలా బాగుంది మంచి ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ షాపర్టస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ సైదాబాద్ అండి సైదాబాద్లో సరస్వతి నగర్ అపోలో ఫార్మస్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో లొకేషన్ అని టెక్స్ట్ పెట్టండి టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లొకేషన్ షేర్ చేస్తాం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఆఫ్లైన్ కస్టమర్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటిదో వన్ మంత్ బ్యాక్ది టూ మంత్స్ బ్యాక్ది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ది ఫోటో పట్టుకోవచ్చు ఇదే కావాలి ఇది లేదని డిసప్పాయింట్ అవ్వకండి స్పన్నైటీస్ అవైలబుల్గా ఉంటాయి ఆఫ్లైన్ కస్టమర్స్కి కానీ స్పెషల్గా మీరు అడిగిన పిక్ది ఉండకపోయినా దాంట్లో వేరే కలరు వేరే మోడలు ఆ క్లాత్లోనే వేరే డిజైన్ ఉండొచ్చు కానీ స్పెషల్గా సేమ్ అదే పీస్ అయితే ఉండొచ్చు అండి ఎందుకంటే మ్యాక్సిమమ్ మా దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ కంటే మించి స్టాక్ అయితే పెట్టిన వీడియో అయితే అవైలబుల్గా ఉంటే ఒక్కొక్కసారి అయితే ఒక మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా సేల్ అయిపోతుంది ఆల్మోస్ట్ బట్ ఏంటంటే అందులో వేరే కలర్ ఉండడం సెట్స్ పెడతాం కాబట్టి అందులో ఏదైనా కలర్ అవైలబుల్గా ఉండడం అట్లా అవుతుంది కానీ మీరు ఏదో పిక్ పట్టుకొచ్చి అది మాత్రం కావాలంటే మాత్రం ప్లీజ్ అండి అది ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే పేమెంట్స్ విషయంలో కూడా డిలే చేయకండి బిల్ పెట్టిన నిమ్మట్టే పేమెంట్ చేస్తేనే బుక్ అవుతుంది ఎందుకంటే చాలా స్క్రీన్ షాట్స్ వస్తుంటాయి కాబట్టి పేమెంట్స్ చేస్తేనే అది బుక్ అవుతుంది ఇంకోటి ఏంటంటే బుకింగ్ చేసుకున్నాక సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి మేమైతే సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది అని చెప్తాం డిటీడీసీ చేస్తాం డిటీడీసీ సర్వీస్ లేని వాళ్ళది ఎవరైనా ఉంటే మేము పోస్టల్ త్రో వేస్తాం కాబట్టి కొన్ని సందర్భాలలో లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సెవెన్ వర్కింగ్ డేస్ అయితే చెప్తున్నాం మేమైతే అంత లోపల వస్తే అది ఓకే హ్యాపీ కానీ మీరు మరీ మాకు రాలేదు రాలేదు ప్రైవేట్ కొరియర్ అంటారు అంటారు ఇది అంటారు మాత్రం క్వశ్చన్ చేయక అంత టైం ఉన్న వాళ్ళైతేనే బుక్ చేసుకోండి ఇదైతే నా అంబుల్ రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఒకటే డేలో ఒకటే ప్రాసెస్ జరుగుతుంది డిటీటీసీ సర్వీస్ వాళ్ళకి ఇచ్చేయంగానే వాళ్ళు తెల్లారే తీసుకుపోయి వెహికల్లో ఏమయ్యారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఒక ఆఫీస్ నుంచి వెళ్ళాలి ఒక హబ్కి వెళ్ళాలి హబ్ నుంచి వాళ్ళు ఏ ఊరైతే ఆ ఊరికి డిస్పాచ్ చేస్తారు అక్కడి నుంచి ఆ ఊరిలో ఉన్న హబ్కి వెళ్ళాలి అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి మార్చేది ఉంటుంది ఇదంతా ప్రాసెస్ ఉంటుంది సో ప్లీజ్ అండి అర్థం చేసుకోండి పెట్టిన వెమ్మటే రాలేదు 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 అని మాత్రం అనొద్దు ఎందుకంటే ట్రాకింగ్ అయితే పం పంపిస్తాం ప్రతి ఒక్కరికైతే పంపిస్తాం ఒకవేళ ఎప్పుడో ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మిస్ అయినా మీకైతే వన్ వీక్లో అయితే ఐటెం అయితే రీచ్ అవుతుంది ఐటమ్ రీచ్ అవ్వకపోతే మాకు ఇంటిమేట్ చేయండి వన్ వీక్ వరకు మీకు ఐటెం రాకపోతే మాకు ఇంటిమేట్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము ఇస్తాం కానీ ఈరోజు పెట్టి రేపటికే ఎల్లుండికి రెండు రోజులు అయింది మూడు రోజులు అయిందని మాత్రం క్వశ్చన్ చేయకండి ఏ ప్రైవేట్ కొరియర్ చేసినా ఏది చేసినా సమ్ టైం అయితే పడుతుంది మీ దగ్గరికి రావడానికి మాత్రం సో వెయిట్ ఫర్ దట్ మినిమం సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది హైదరాబాదే కానీ ఏదైనా మేమైతే సెవెన్ వర్కింగ్ డేస్లో ఉంటాం ఎన్నో ఇష్యూస్ అయితే లాస్ట్కి వచ్చే వరకు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకైతే రీచ్ అవుతుంది సో మధ్యలో ఇది ఇక్కడ ఉందండి ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అక్కడ వస్తుంది మీరు అవన్నీ టెన్షన్ పడకండి అన్నిటికీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి లాస్ట్ కల్లా మీకైతే ఐటెం అయితే మీకు రిసీవ్ అవుతుంది సో ఇది ఇది ఎందుకంటే చాలామంది అసలు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు డిటీటీసీ అంటున్నారు టూ డేస్ త్రీ డేస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వన్ డేలోనే బెంగళూరుకి వెళ్ళిపోతుందండి అది అయ్యే వర్కర్స్ మీద అది ఆ రోజు ఉండే ప్రాసెస్ మీద నడుస్తుంది కొరియర్లు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తొందర తొందరగా పంపించేస్తే కొరియర్లు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డీలే అవుతుంది ఎన్నో ఇష్యూస్ మేమైతే ఫేస్ చేస్తూ ఉంటాము సో సెవెన్ వర్కింగ్ డేస్ అయితే చెప్తాం అంత టైం ఉన్న వాళ్ళే బుక్ చేసుకోండి వన్ డేలోనే రావాలి హాఫ్ డేలోనే పొద్దున్నే చేస్తే సాయంత్రమే రావాలనుకునే వాళ్ళకి మాత్రం అది మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి నేనైతే సెవెన్ వర్కింగ్ డేస్ ఒక్క రోజులో కూడా వచ్చేవి కూడా చాలా ఉంటాయి హైదరాబాద్ అయితే మార్నింగ్ ఇస్తే మార్నింగ్ బుక్ అయిపోతే ఈవినింగ్ కల్లా రీచ్ అయినవి కూడా ఉంటాయి బట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ ఇవ్వలేను సెవెన్ వర్కింగ్ డేస్ అయితే టైం పెడతాను నేనైతే సో ఇదన్నమాట సో ఇది వచ్చేసి మనకు మంచి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఆల్ఫెన్ క్లాత్ స్పన్ నైటీస్లలో మనకు హై రేంజ్ అని చెప్పుకోవాలి వెరీ నైస్ ఎంబ్రాయిడర్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి సో చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే ఆల్ఫెన్ క్లాత్ అయితే అసలు హెవీ క్లాత్ అండి మనకు వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ అనమాట సో మంచి ఫ్లవర్ డిజైన్ తోటి మంచి ఫ్లోరల్ డిజైన్ తోటి చాలా బాగుంది డార్క్ మెజంతా పింక్ కలర్ టైప్లో ఉంది అండ్ మనకి ఇది వచ్చేసి మెహెందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అండ్ నైస్ ఎంబ్రాయిడర్ వర్క్ సూపర్గా ఉంది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్రిక్ కలర్ అనమాట సో సూపర్ కలెక్షన్ అండ్ వన్ మోర్ థింగ్ నేనైతే కుర్తీ గురించి చెప్పలేదు షిప్పింగ్ అని చెప్పేసి సో ఈ కుర్తి వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కట్స్ మోడల్లో వస్తుంది ఇలా ఇలా కట్ మోడల్లో ఉంటుంది ఫ్రంట్ ఇక్కడ కలర్ వేరు ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా ప్రింట్ అనమాట డిజైన్ వచ్చింది సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో సైజ్ వరకు డౌట్ ఉన్న వాళ్ళు చెస్ట్ పార్ట్ చెప్పండి దాన్ని బట్టి మేము సైజు కూడా ఇచ్చేస్తాం సో ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదైతే నా కుర్తీ గురించి ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కుర్తీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఇది మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో మన ఎవర్ గ్రీన్ శ్రీ మహాలక్ష్మి ఔజరీ అంటేనే మనకు ఒక ఎవర్ గ్రీన్ వైలెట్ కలర్ అనమాట స్టార్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ వస్తుంది ఆయన మంచి లేస్ వర్క్ తోటి స్టార్ నెక్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఎక్స్ట్రాడినరీ అండ్ డార్క్ వైలెట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది క్రష్ విత్ స్పన్ అండి మంచి మెటీరియల్ చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది ఆయన మనకి ఇది వచ్చేసి నాబీ బ్లూ కలర్ అండ్ ఇది బ్రౌనిష్ మనకు మెహందీ గ్రీన్ కలర్ అండి బ్రౌనిష్ కలర్లో ఉన్న మెహందీ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంటుంది మనకు ఫ్యాబ్రిక్ పరంగా చాలా బాగుంటుంది అండ్ డిజైన్ మంచి డిజైన్ మనకు చాలామంది ఫ్లోటింగ్లో ఉండే డిజైన్ అనమాట ఇలాంటివన్నీ ఇలా హాట్ కేక్స్ అయిపోతాయి సో తొందరగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకు మెహందీ గ్రీన్ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్లో చాలా బాగా వచ్చిందన్నమాట సో సూపర్ కలెక్షన్ అండ్ వచ్చేసి మనకు ఇది కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆల్ఫన్ క్లాత్ అండి చాలా బాగుంది మనకు ఎల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ పార్ట్లో ట్వంటీ టూ వన్ సైడ్ వస్తుంది హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఎక్స్ఎల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ పార్ట్లో ట్వంటీ త్రీ వన్ సైడ్ వస్తుంది హైట్ వచ్చేసి అంటే ఫార్టీ సిక్స్ రౌండ్ అయితే ఫార్టీ సిక్స్ వస్తుంది హైట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది సో మంచి ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్ తోటి చాలా బాగుంది బ్లాక్ కలర్ మీద మనకు మంచి హెవీ బ్లూ కలర్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సో ఇందులో మనకి ఇది వచ్చే బ్రౌన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ మంచి డిజైన్స్ మంచి మోడల్స్ చాలా బాగుంది వెరీ వెరీ నైస్ కలెక్షన్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది వైన్ కలర్ అండ్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకు చాక్లెట్ కలర్ టైప్ బ్రౌనిష్ చాక్లెట్ కలర్ ఏమో మొత్తానికి ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బ్లాక్ మీద బ్లూ కలర్ ఎంబ్రాయిడర్ వర్క్ సో సూపర్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మంచి గ్రీన్ కలర్ మనకు బేసిక్స్ పన్ను వస్తుంది బేసిక్స్ పన్లో మనకు హెవీ ఎంబ్రాయిడర్ వర్క్ అండి ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడర్ వర్క్ మంచి డిజైన్ కూడా ఉంది ఇందులో ఉన్న కలర్స్ అయితే మనకు ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ సో వెరీ 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 నైస్ కలెక్షన్ చాలా బాగుంది హెవీ ఎంబ్రాయిడర్ వర్క్లో చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో డిజైన్ అనమాట బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆయన మనకు కాటన్ మిక్సర్స్ పండి సెలబ్రిటీ మోడల్లో సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో అండి మంచి ఎల్లో కలర్లో మనకు మంచి నెట్టెడ్ మనకు నెక్ మీద నెట్టెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అంటే ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ కాదు నెట్ ఇది నెట్ చాలా ఫ్యాన్సీగా లుక్ అయితే చాలా బాగుంది మంచి చిన్న 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 ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా బాగా వచ్చింది మంచి ఎల్లో కలర్ ఇందులో మనకు బేబీ పింక్ కలర్ అండ్ ఇందులో మనకు స్కై గ్రీన్ కలర్ సో లాస్ట్ టైం ఒకసారి పెట్టాను చాలా ఫ్లోటింగ్ వచ్చింది చాలా మంది అడిగారు మళ్ళీ రిక్వెస్ట్లు పెడుతున్నారు సో అందుకోసమే మళ్ళీ రిపిటేషన్ చేయాల్సి వస్తుంది చాలా బాగుంది నెక్ మీద మాత్రం అసలు మంచి చిన్న చిన్న రెండు వేల మందంలో మనకు మన నెట్టెడ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది డబల్ లేస్ వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి కాటన్ మిక్సర్ రిస్ఫండ్ సెలబ్రిటీ మోడల్ వెరీ వెరీ నైస్ కలర్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మనకి ఇది వచ్చేసి నావి బ్లూ విత్ యాష్ కలర్ అనమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇందులో మనకు గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి మెజంతా పింక్ వావ్ సూపర్ కలర్ సూపర్ కాంబినేషన్ అండ్ నైస్ ఎంబ్రాయిడర్ వర్క్ డైలీ టూ వీడియోస్ ఉంటాయండి మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో డైలీ ఫాలో అయ్యక ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది సో మార్నింగ్ అన్ని సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తోటి పెడుతుంటాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సో ప్లీజ్ ఫాలో మై వీడియోస్ అండ్ మీకు కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టు లేదా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది అండ్ నైస్ ఎంబ్రాయిడర్ వర్క్ అండి సో గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లూ కలర్ చూసారు కదా ఇంత మంచి కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ డైలీ మీరు చూడాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయడమే కాదు పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకే అండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ